सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। भगवद्गीता 8వ అధ్యాయం 14 శ్లోకాలు పూర్తి చేశాం. ఒకసారి మళ్ళీ 14వ శ్లోకం చూడండి. अनन्यचेतास्सततं यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः। అనన్యచేతాః సతతం, నిత్యం అన్యము కాని మనస్సుతో ఎవరైతే ఉంటారో సతతం నిత్యశః అనన్యచేతాః స్మరతి, ఎల్లప్పుడూ మరచిపోకుండా ఒకే భావాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకు నేను సులభంగా లభిస్తానయ్యా. మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు, అప్పుడప్పుడు నన్ను తలుచుకునే వాళ్ళ గురించి కాదు, వాళ్ళ కొరకు కాదు. ఆదివారం వస్తే పుస్తకం చేత పట్టుకొని సత్సంగానికి వెళ్ళడం, శుక్రవారం వస్తే వెళ్ళి నమస్కారాలు చేసి రావడం, అవునా, లేదా గురువారం వస్తే ప్రదక్షిణలు చేసి రావడం, ఇది కాదయ్యా. నిత్యశ నిత్యయుక్తస్య యోగినః అనన్యచేత సతతం. దానికే హిందూ సంప్రదాయంలో దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలయ్యా అంటే ఎప్పుడు ఆరాధిస్తూనే ఉండాలండి. ఒక్కొక్క మతంలో వాళ్ళకి సంవత్సరం మొత్తం మీరు చూసినా ఒకటో రెండో పండుగలు ఉంటాయి. మనకు ప్రతి 3 నెలలకు ఒక నవరాత్రులు ఉంటాయి కదా, ప్రతి 3 నెలలకు నవరాత్రులు ఉంటాయి. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు సరిపోవు. సంవత్సరం ఆరంభమైంది అంటేనే ఉగాది లక్ష్మీదేవి పూజ చేస్తూ రాముల వారికి 10 రోజులు 9 రోజులు పూజలు చేయడం జరుగుతుంది. కరెక్ట్గా నెల వచ్చేటప్పటికి ఏమొస్తుంది, మళ్ళీ
అనేక పండుగలు వస్తున్నాయి. హనుమంతుడి జయంతో, శంకర జయంతో, రకరకాలుగా ప్రతి నెలలో పూజ ఉంటాయి. అంతేకాదు, సరిపోదు, ఇంకా అండి ప్రతిరోజు ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకంగా ఆరాధన. ఆదివారం వస్తే సూర్యనారాయణ, సోమవారం వస్తే పరమశివ, మంగళవారం వస్తే హనుమాన్, బుధవారం వస్తే విష్ణుదేవుడు, గురువారం వస్తే గురుదేవుడు, శుక్రవారం వస్తే అమ్మవారు, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి. ఏమయ్యా, ప్రతిరోజు ప్రాతినిత్యం మళ్ళీ లేస్తూనే ప్రాత సంధ్య, పడుకునేటప్పుడు సాయం సంధ్య, మధ్యాహ్న సంధ్య. అవునా, సరిపోయిందా? లేదండి, ఉదయం ఒక సత్సంగం, సాయంత్రం ఒక సత్సంగం. పడుకునే ముందు మళ్ళీ ఆయన ధ్యానం, లేస్తూనే ఆయన ధ్యానం, అడుగు పెట్టే ముందే భూమికి నమస్కారం కదా. అడుగు తీస్తున్నామంటే పరమేశ్వరుడికి నమస్కారం. ఏమిటయ్యా ఇదంతా అంటే, ఇదిగో నువ్వు ఇక్కడ పుట్టింది భగవంతుడి కొరకు, అది గుర్తు చేయడానికే. మరి ఏం పూజ చేస్తున్నావు, ఎవరికి పూజ చేస్తున్నావా అంటే, అన్నిటికీ పూజ చేస్తామండి. దేనికి పూజ చేస్తాం? మట్టి కనిపించినా భూదేవి అంటాం, రాయి కనిపించినా ఏదో ఒక దేవుడు అంటాం, అవునా కాదా? రాయి కనిపిస్తే గోవర్ధనుడు కదా, చెట్టు కనిపిస్తే రావి చెట్టు అయితే ఓ విష్ణుదేవుడు, వేప చెట్టు అయితే లక్ష్మీదేవి, మర్రి చెట్టు అయితే ఎవరు, పరమేశ్వరుడు. ఇట్లాగ ప్రతి చెట్టుకు పూజ, చిత్రకటం కనిపిస్తే పూజ, కొండ కనిపిస్తే పూజ చేస్తాం, నది కనిపిస్తే పూజ చేస్తాం, వర్షం వస్తుందంటే పూజ చేస్తాం, గాలి వస్తుందంటే పూజ చేస్తాం, మంట మండుతుందంటే పూజ చేస్తాం. అయ్యా మనిషి పుడుతున్నాడంటే పూజ, మనిషి పోయేటప్పుడు కూడా పూజ, పోయిన తర్వాత కూడా పూజలే. ఏమిటయ్యా ఇన్ని పూజలు ఇన్ని అతలు అని అంటే, ఇదిగో జీవుడు మానవుడిగా పుట్టింది భగవంతుని తెలుసుకోవడానికి. ఎలాగా? ఇదిగో ఇలాగా, అనన్య చేత సతకం మాం యహ నిత్య స్మరతి. సర్వకాల సర్వావస్థలలో ఎవడైతే మర్చిపోకుండా దైవాన్ని తలుచుకుంటూ ఉన్నాడో ఏమొస్తుందండి? నేను ఎవరో అడుగుతున్నాడు ఒకసారి, ఎప్పుడో బ్రహ్మచారి కోర్సులో ఉన్నప్పుడు అనుకుంటా, అలా వెళ్ళి నర్సరావుపేట వెళ్ళి వస్తూ ఉన్నాం, పక్కన ఒక ముస్లిం అతను కూర్చున్నాడు. మీరేం చేస్తారంటే బ్రహ్మచారిగా ఉంటారు, ఏం చేస్తారు దేవుడి గురించి చేస్తారు. ఇన్ని రోజులు అంటే జీవితం అంతా అన్న కళ్ళేటు పెట్టాడు, జీవితం అంతా దేవుడి గురించి ప్రయత్నం చేయాలా? రోజుకు 4-5 సార్లు నమాజ్ చేస్తాం సరిపోతుంది అన్నా. కాను 5 సార్లు ఎందుకు చేస్తావు, ఒకసారి చేస్తే చాలు కదా అంటాం. రోజుకు 5 సార్లు ఎందుకు చేస్తావు నమాజ్, ఒకసారి చేస్తే చాలు కదా అన్నా. అలా ఎందుకు చేస్తావు 5 సార్లు? కాబట్టి 7 సార్లు చేస్తామండి, ఒకసారి 5 సార్లు చేస్తామండి. ఎందుకు చేయాలి? నీకు తెలియదు అది, కానీ నాకు తెలుసు. అవునా, మీకు ఏదో ఒక నియమం పెట్టుకున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే, అయ్యా నువ్వు సాక్షాత్తు ఆత్మస్వరూపుడు అయి ఉన్నావు, భగవత్స్వరూపుడు అయి ఉన్నావు, నీకు అది తెలియాలి మొదట, తర్వాత అది మర్చిపోకుండా ఉండగలగాలి. దానికి నువ్వు భగవంతుడిగా మారడానికి వచ్చావు. ఇది ఏ మతంలో చెప్పరుగా? ఇతర మతాల వాళ్ళు వాళ్ళు దేవుడిగా కొలిచేవాళ్ళు కూడా, మేము దేవదూతలము అని చెప్పుకున్నాం. నేను దేవుడిని అని ఎవరు చెప్పలేదు, భగవంతుడు చెప్పాడు దశావతారాల్లో. అంతేనా, మన గురుదేవుడు చెప్పలే, అమ్మగారు చెప్పలేదా? చెప్పలేదా నేను సాక్షాత్ పరమాత్మని, అందుకొరకు ఉన్నవాడు ఒక్కడే, సృష్టికి పూర్వం ఇక్కడే ఉన్నాడు, వాడే వారిలో ఉన్న సత్తాని ముడి సరుగ్గా చేసుకున్నాడు, ప్రపంచమంతా తయారు చేశాడు, వాడే వాడిలో ఉన్న చిత్తుని తీసుకున్నాడు, అందరిలోకి ప్రవేశించాడు. అయ్యా కనిపిస్తున్న నామరూపాలకు ఆధారం ఆయనే. అలా లేచి ఇట్లా పడిపోతూ ఉన్నట్టుగా రూపాలు ఇట్లా లేచి ఇట్లా పడిపోతూ ఉంటాయి, కానీ అలా లేచినా అలా పడిపోయినా నీళ్లు చెదిరిపోవు,
అలలు చెదిరిపోతాయి, బుడగలు చెదిరిపోతాయి, నీళ్ళు అక్కడే ఉంటాయి. అలాగే అట్లా రూపంగా వ్యక్తమయ్యేది, మళ్ళీ రూపం మాయమైపోయేది ఆత్మయే, సత్తానే. కానీ ఆ రూపం వ్యక్తమైనప్పుడు అందులో ప్రవేశించింది చిత్త జ్ఞానం. ఎవరయ్యా? సత్ ఆయనే, చిత్ ఆయనే. సత్తయాహి చిత్తయాహ్యహం. ఈ భావం చెదిరిపోకుండా నిలబెట్టుకోగలగాలి, ఆత్మజ్ఞానం కావాలి అని అనుకునేట. సో కాబట్టి ఏంటి అని అంటే, అయ్యా నువ్వు ఆత్మతత్వాన్ని అందుకోవాలా? ఎక్కడో వేరే ఏమీ లేదు, నీ మనసు అనేక జన్మలలో నువ్వు సంపాదించుకున్నటువంటి కోరికల వలన వాసనలన్నీ ఏర్పడి వాటిని తలుచుకుంటూ నిజస్వరూపాన్ని మర్చిపోతూ ఉంది. ఎప్పుడు అదే చేస్తూనే ఉంటుంది, మనసు లేచింది కదిలింది అని. అంటే నువ్వు ఆత్మను గుర్తించాలి అని అనుకుంటే లోపల నుంచి భావాన్ని బయటికి తీసి ఆలోచనను ఆపేయాలి. అనన్య చేత, అన్యమైన దాన్ని ఏది తలుసుకోవద్దయ్యా. దేని తెలుసుకోవాలండి? ఆత్మని తెలుసు. ఎవరయ్యా ఆత్మ? నేనే. ఎవరు తెలుసుకోవాలి? నన్నే. మరి తలుచుకోవడం ఏంటి? అవి అదే ఆత్మస్థితి. అవునా? ఎక్కడ తలపులు ఆగాయో అక్కడ ఆత్మే మిగులుతుంది, ఇవి ఆగవు. కాబట్టి ఏం చేయాలి? నీ లోపల తలపులని ఏం చేయాలి? ఆత్మ స్మరణలోకి దించుకోగలగాలి. ఎలాగండి? దానికి అన్నారు శాస్త్రస్మరణం, నామస్మరణము. నామస్మరణం కూడా ప్రాథమికమే. ఇక్కడ ఏంటి, శాస్త్రాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మనసు కరుగుతూ ఆగడానికి అవకాశం కలిగిస్తుంది. ఆత్మతత్వాన్ని ఆర్తిగా కీర్తించడానికి ప్రయత్నం చేసి మనసు కరుగుతుంది. ఇవన్నీ ఉపాసనలే. మరి స్థితి ఏంటి? నేనే లక్ష్యం అయ్యున్నానని గుర్తించి మనసును ఆపేయాలి. అది ఎప్పుడు? ఎల్లప్పుడు. అదే చెప్పారు అక్కడ, దేహం వ్యవహారాలలో ఉన్నప్పటికీ కూడా నిన్ను నువ్వు మర్చిపోకుండా ఉండాలి. అన్యచేత, నీ మనసు ఇంకొకదాన్ని స్మరిస్తుంది అంటే నువ్వు అన్యంగానే ఉన్నావు. దైవాన్ని స్మరిస్తే అండి, అది కూడా అన్యమే, కాకపోతే ఉపాసన. ఉపాసన అనన్యత్వానికి దారి తీస్తుంది. మరి ఇక్కడ చెప్పినటువంటి విషయం, సంపూర్ణత్వం ఎప్పుడయ్యా అంటే, ఆత్మను గుర్తించి మనసును ఆపివేస్తే నిత్య సహస్మరతి, అది మర్చిపోకుండా గుర్తుంచుకోగలదు. సస్య అహం సులభ ఆదర అందుకున్నాడు. ఇంకేమిటి సయుక్త, దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. విచిత్రం ఏంటి అంటే, మహావీరాది వీరుడైనా మహామహామహా పండితుడైనా ఎప్పుడు ఆత్మను అన్యంగానే చూస్తాడు, భగవంతుణ్ణి అన్యంగానే చూస్తాడు. ఎవడయ్యా కనస్వరూపంగా చూడగలడు అంటే, ఆ స్థితి కలిగిన గురువు చేత అనుగ్రహించబడిన వాడే. ఇక అన్యత్వం గోచరించదు, అది నువ్వే అని చెప్పగలిగిన వాడు గురువు అయి ఉంటే, ఆయన మాట మీద విశ్వాసం ఉంటే, నువ్వు దృష్టిని అటువైపుకి స్థిరంగా తిప్పుకోగలిగితే, నిలబెట్టుకోగలిగితే, ఈ ధన్యత్వం మాయమైపోతుంది. ధన్యత్వం మాయమైపోతుంది. సో కాబట్టి ఏంటి అంటే, ఆత్మను అంటే తననే, తనను పరమాత్మగా గుర్తించాలి. ఎట్లా? శరీరంలో వదులకు అధినేతగా అన్యంగా గుర్తించాలి, నీ మనసును ఆపగలగాలి. మిగిలింది నువ్వే, ఇదే పరాకాష్ట. లక్ష్యం అన్యంగా ఉన్నది అనుకున్నంత వరకు మళ్ళీ జన్మించడం జరుగుతుంది. ఈ లోకమో పై లోకమో ఏదో ఒక లోకం. నువ్వు విష్ణువుని అనుకున్నా, శివుణ్ణి అనుకున్నా, బ్రహ్మను అనుకున్నా, ఇంకొకరు అనుకున్నా, ఇంకొకరు అనుకున్నా, జీవభావం ఉంటుంది, వెళ్తుంది అక్కడికి. కాదండి, నిరాకారం అనుకున్నా అక్కడ దాకా వెళ్లాల్సిందే. నాకంటే అన్యంగా లేదని గుర్తించి కానీ మనసును ఆపేశావు, మరి అది వినాలి కదా. నీ మీద నీకు నిష్ట పెరిగే కొద్దీ
మనసు కరిగిపోతూ వస్తుంది. దాని అంతా అది కరిగిపోతుంది. అప్పుడు తత్వాన్ని అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరేనండి, ఇంత చెప్తున్నారు కానీ దీనివల్ల లాభం ఏంటి? అని అన్నాము అంటే, అయ్యా అజ్ఞాన అయిన వాడు ఈ ప్రపంచంలో ఏదో ఉంది, ఏదో లభిస్తుంది అని అనుకుని ప్రపంచం వెంట పడుతూనే ఉంటాడు. జన్మల కొద్దీ జన్మల కొద్దీ జన్మల కొద్దీ జన్మ ఎవరినే ప్రశ్నించినా నువ్వు సుఖంగా ఉన్నావా అంటే సంసారంలో సుఖం ఎక్కడుందండి అని అంటాడు. అవునా కదా? మరి సంసారాన్ని వదిలేయచ్చు కదా అంటే మాకు అది కాదు, మేము సంసారంలో సుఖంగా ఉండే విషయాన్ని మాకు బోధించండి అంటే అవునా కాదా? సరే కానీ ఒకవేళ పొరపాటుకు నేను ఏమైనా సంసారాన్ని వదిలేయండి అని అన్నానుకోండి, పక్కన మీ ఆవిడో భర్త ఎవరో ఉన్నారనుకోండి, అవునా ఇదే నా స్వామి బోధించేది రోజు? అయ్యా సంసారం అంటే అది కాదయ్యా, జనన మరణాలని దాటడం సంసారము అని అంటే భార్యా పిల్లల్ని వదిలేయడం కాదు, సంసారము అని అంటే జనన మరణాలని దాటడం. అది ఎలా అంటే దేహాత్మ భావన కలిగినంత వరకు ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి, అదే జనన మరణాలు ఇస్తూనే ఉంటాయి. నేను ఆత్మనాన్ని గుర్తించిన తర్వాత ఆలోచన ఆగుతుంది, ఆపుకోగలగాలి. ఆగిన ఆ స్థితిని పెంపొందింపజేసుకునే కొద్దీ నిత్యత్వానికి దగ్గరవుతున్నాం, శాశ్వతత్వానికి దగ్గరవుతున్నాం. ఆత్మలను గుర్తించి ఆలోచన ఆపేవా? నువ్వే పరమాత్మవు, దాని వెనకలో ఏమీ లేదు. ఇంకా నిజానికి నీ వెనక ఏమీ లేదు, కానీ మర్చిపోయావో ఆలోచన. ఆలోచన ఎంతటిది అంటే అదే చెప్పాడు ఆయన, సముద్రమా, సముద్రాన్ని కూడా పోలవలసిన అసలు ఆకాశం కంటే 4 రెట్లు ఉంటుంది ఆలోచన స్వరూపం. అదే మాయా, దాన్ని పడిపోయావు మళ్ళీ లేయడం కష్టమే. కానీ నిన్ను నువ్వు గుర్తిస్తే, నువ్వు మనసును ఆపుకోగలిగితే పరమతత్వాన్ని అందుకున్నట్లే. కానీ అది నిలబెట్టగలగాలి, 24 అవర్స్ నిలబెట్టగలగాలి. అదే సాధన. ఆగుతూ నిలబెడుతూ 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 ఉండగలిగితే నీలో నువ్వు నీలో నువ్వు ఉండగలుగుతూ ఉన్నావు. అవునా? మరి దీనివల్ల లాభం ఏంటి అని అంటే, అంటున్నారు కదా ఈ సంసారంలో సుఖం లేదండి అని, దాన్ని దాటేయచ్చు. అయ్యా నీ మనసు నీ స్వాధీనంలో ఉంది అని అంటే, ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా దుఃఖం అనేది దగ్గరకు రాదు. మనసును వదిలేసావా సముద్రంలో దూకినట్టే, మనసును పట్టుకున్నావా సముద్రాన్ని దాటేసినట్టే. అధిగమిస్తూ ఉన్నవాడు అనేక సార్లు పడచ్చో లేయచ్చో, పడచ్చో లేయచ్చో, పడచ్చో లేయచ్చో, కానీ పడేది లేచేది కూడా మనస్సే, నేను కాదనేది గుర్తించగలగాలి. ఆలోచనే ఆగుతుంది మళ్ళీ కదులుతుంది, ఆగుతుంది కదులుతుంది. ఆగినప్పుడు నువ్వే మిగులుతున్నావు, కదిలినప్పుడు నిన్ను మర్చిపోతున్నావు. ఈ ఆగడం అనేది కంటిన్యూటీ ఎప్పుడైతే అవుతుందో, నీకు లోపల శాంతి మాత్రమే ఉంటుంది. ఆ స్థితి స్థిరపడితే పుట్టాలనుకుంటే పుడతావు, వద్దనుకుంటే మానేస్తావు. ఎక్కడ పుట్టాలనుకుంటే అక్కడ పుడతావు, ఏం చేయాలనుకుంటే అది చేస్తావు. అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. కానీ నేను దేహం అనుకుని ప్రపంచంలో ఏదో సాధించాలో అనుభవించాలో, ఈ రెండు ఉన్నాయే, ఈ రెండు ఉన్నంత వరకు నీ కర్మలే నీ వెంట ఉంటాయి. కానీ మనసును ఆపి ఇంతకంటే సుఖం వేరే లేదని గుర్తించిన తర్వాత, ఈ సుఖం కొరకే అందరూ ప్రయత్నిస్తున్నారు అని అనుకున్నప్పుడు, దానికి మార్గాన్ని చూపించడానికి మళ్ళీ పుట్టచ్చు మహానుభావుడు.
మలయాళ స్వామివారు అన్నారు మళ్ళీ నేను పుడతాను అని. భగవంతుడే అవతారాలు ఎత్తట్లేదు అవునా? పదే 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 సంభవామి యుగే యుగే అన్నారు. యుగాలు నాలుగే కదండి, ఆయన దశావతారాలు అంటారు. భాగవతంలో 24 అవతారాలు చెప్తున్నారు అవునా? యుగే యుగే సంభవ. ఆయన ఎవరు? చిదానంద్ మహారాజ్ అన్నారు. గురుదేవుల దేహం వదిలేసినప్పుడు ఆయన అన్నారు, ఆయన మళ్ళీ వస్తాడండి అని అన్నారు. గురుదేవులు పుట్టినప్పుడు ఈయనే వివేకానంద స్వామి అని కూడా అన్నారు. వివేకానంద స్వామి మళ్ళీ చిన్మయానందగా పుట్టారండి. చిన్మయానంద మళ్ళీ వస్తాడండి, ఎందుకంటే ప్రపంచం మీద అంత ప్రేమ ఉంది, జీవరాశులందరినీ తరింపజేయడానికి మళ్ళీ అవతరిస్తాడండి. అయినలే సత్యసేవారంలో నేనండి షిరిడి సేవను, నేనే సత్యసేవ, తర్వాత మళ్ళీ నేను ప్రేమసాయిగా పుడతాను. తెలుసు వాళ్ళకి, మలయాళ స్వామి వారు కూడా అన్నారు. అంటే కావాలని వస్తారు వాళ్ళు జీవరాశులను తరింపజేయడం కొరకు. అంటే ఎప్పుడైతే తను తను ఎరుగున్నాడో, ప్రపంచం మీద ఆధారపడట్లేదు, ప్రపంచానికి నేనే ఆధారం అని గుర్తించారో, వాళ్ళకి ఇక పరిమితులు ఉండవు కదా. కానీ ప్రపంచంలో ఏం కావాలి అని అనుకున్నా, ఏది అనుభవించాలి అనుకున్నా, నువ్వు కావాలనుకున్న వస్తువు రావచ్చు, అధికారం రావచ్చు, భోగాలు రావచ్చు, కానీ సుఖాలు మాత్రం వచ్చినట్లు ఉంటాయి, రావు. ఎందుకు? లేవు కాబట్టి ప్రపంచంలో. దాన్నే చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చూడండి, 15వ శ్లోకం. మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. నెక్స్ట్ శ్లోకం కూడా, ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మాముపేత్య పునర్జన్మ న ఆప్నువంతి, నన్ను చేరుకున్నవాడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళు అనుకుంటే అది వేరు, మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. ఎక్కడయ్యా? దుఃఖాలయం అశాశ్వతం పునర్జన్మ నా ఆప్నువంతి. ఎదిగో ఈ ప్రపంచంలో ఏదో అర్రలు చాచుకొని అనుభవించాలని పరిగెత్తుకుంటూ వస్తున్నారు అనుకోండి, ఈ ప్రపంచానికి భగవంతుడు పేరు పెట్టాడు తెలుసా? ప్రతి ఆఫీస్కు ఒక పేరు ఉంటుంది కదా, ఇళ్ళకి కూడా పేరు పెట్టుకుంటారు కదా, లక్ష్మీ నిలయం, దుర్గా నిలయం, కృష్ణ నిలయం, వెంకటేశ్వర నిలయం, అవునా, సాయి నిలయం, రామ నిలయం, కృష్ణ నిలయం పేర్లు పెట్టుకుంటారు కదా అందరూ. అలాగే కార్యాలయాలకు కూడా పేర్లు ఉంటాయి కదా, కార్యాలయం, ప్రతి ఆఫీస్కు ఒక పేరు. సేమ్ వే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృజించినప్పుడు దీనికి ఒక పేరు పెట్టాడట, దుఃఖాలయం. ఏం పేరు? దుఃఖాలయం. కృష్ణాలయం, రామాలయం, శివాలయం లాగానే ప్రపంచానికి కూడా ఒక పేరు పెట్టాడు, దుఃఖాలయం. ప్లస్ ఇంకొక ట్యాగ్ కింద ఏంటి? అశాశ్వతం. అయినా కానీ మానవుడు దృష్టి రెండింటికి వ్యతిరేకంగా ఉంటుంది. మనం ఏదో ఆవురా ఆవుగా 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 అనుభవిద్దాం సుఖాలు అనుకొని ఎక్కడ పరిగెత్తుకుంటూ వస్తాడు, కానీ చివరికి ఎదుగు చూసుకుంటే ఏమని ఏమనుభవించాలండి, ఏం సుఖపడ్డామండి. దుఃఖాలయం, దీని పేరే దుఃఖాలయం అయ్యా. దుఃఖాలయానికి వచ్చి సుఖం కావాలి అనుకుంటే ఎక్కడ దొరుకుతుంది? అవునా, ఎక్కడ దొరుకుతుంది? కాఫీ షాప్కి వెళ్ళి ప్రొవిజన్స్ కావాలంటే దొరుకుతాయా? అవునా, గోల్డ్ షాప్కి వెళ్ళి కూరగాయలు కావాలంటే దొరుకుతాయా? చేపల మార్కెట్కి వెళ్ళి బియ్యం కావాలంటే దొరుకుతాయా? దొరకవు. ఈ ప్రపంచం దుఃఖాలయం కదా.
పైగా మావిడు ఏమనుకుంటాడు, నేను శాశ్వతంగా ఉంటానని అనుకుంటాడు. కానీ ఇదేంటి, అశాశ్వతం దుఃఖాలయం, అశాశ్వతం పునర్జన్మ నా ఆప్నువంతి. ఎవరు మామూపేత్య సంసిద్ధిం పరమాంగత మహాత్మాన. నన్ను ఎవడైతే ఆశ్రయిస్తున్నాడో వాడు మహాత్ముడే. ఎవడు నేనే కావాలి అనుకుంటున్నాను. అందరూ ఆశ్రయిస్తారు. నీ చేతిలో ఏముంది అయ్యా ఇస్తావా అని, ఎడం చేతిలో ఉన్నది ఇస్తావా, కుడి చేతిలో ఉంది ఇస్తావా అని పోతారు అందరూ. ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకొక వైపు ఎవరు భూదేవి ఉంటారు కదా, వాళ్ళిద్దరిలో నాకు స్థిరాస్తిని ఇస్తావా చరాస్తిని ఇస్తావా అని అంటారు. అదే అడగరే, స్థిరత్వాన్ని ఇస్తావా చరత్వాన్ని ఇస్తావా. అవునా, ఆ విధంగా అడగచ్చుగా. అయ్యా నా మనసుకు స్థిరత్వాన్ని ఇవ్వయ్యా అంటే నన్ను కోరుకో. సో కాబట్టి ఏంటో, ఓ భగవాన్ నువ్వే కావాలి అని ఎవరైతే అడుగుతారో ఆయన వస్తూ వస్తూ అన్నీ పట్టుకొని వచ్చేస్తాడట. గరుత్మంతుడు పిలుస్తాడట, గరుత్మంతుడు ఎక్కడ వాళ్తే అక్కడ అన్ని శుభాలే. తర్వాత లక్ష్మీ అని పిలుస్తాడట, ఆవిడ వచ్చి ఒక పక్కన కూర్చుంటుందట. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఎవరు కొడుకు, ఎవరు మన్మధుడు, ఆయన కొడుకే మన్మధుడు, ఆయన కొడుకే రతీదేవి, ఆయన కోడలు దేవసేన, ఆయన కూతురు, ఇంకొక పెద్ద అబ్బాయి ఉన్నాడు బ్రహ్మదేవుడు. వాళ్ళ కావాలనుకుంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇచ్చేస్తాడు. బ్రహ్మదేవుడికి చెప్తే మీకు కావాలంటే ఇంకొక ప్రపంచం తయారు చేసిస్తాడు. మన్మధుడికి చెప్తే హాహా అన్ని రకాల కళలు నీ చేతికి ఇచ్చేస్తాడు. రతిదేవికి చెప్తే ఓ అత్యద్భుతమైన అందం అంతా అందించేస్తుంది. అవునా, ఆ దేవసేనకు చెప్తే సకల ఉపాసనలో నేర్పిస్తుంది. మరి లక్ష్మీదేవి వచ్చిందంటే సిరే సరే కదా. మరి గరుత్మంతుడు ఇవన్నీ పట్టుకొని వచ్చేస్తాడు ఆయన. మరి భగవంతుడు అక్కడ ఉన్నాడు అని అంటే ఇంకా దుఃఖమే లేదండి. కానీ ఏమడుగుతాం, ఆయన తప్ప మిగతావన్నీ అడుగుతాం. ఒకవేళ ఆయన పిలిచి పూజ చేసినా మళ్ళీ ఏమంటాం, అయ్యా మా ఇంట్లో కష్టంగా ఉంది కానీ వెళ్ళిపో, మళ్ళీ అవసరమైనప్పుడు పిలుస్తాం. పునరాగమనాయ చ యథాస్థానం ఉద్వాసయామి, వెళ్ళిపోవయ్యా మీ ఇంటికి, నువ్వు వెళ్ళిపో, మాకు అవసరమైనప్పుడు మళ్ళీ పిలుస్తాం కదా. మామోపేత్య పునర్జన్మ నా విద్యతే, నన్ను చేరుకుంటే మళ్ళీ పరమాం సంసిద్ధిం ఆగత, పరమమైన సంసిద్ధి. ఏదో కాదు, ఇక్కడ ఆత్మను గుర్తించడం, ఆత్మను అందుకోవడమే పరమసిద్ధి. మళ్ళీ ఏ లోకాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆత్మను అందుకోలేదని అంటే నువ్వు ఎక్కడ కోరుకుంటే ఆ లోకాలకు వెళ్ళాల్సిందే. అక్కడ మళ్ళీ తనులు తింటావో పూజలు అందుకుంటావో ఏం చేస్తావో రెండూ ఉంటాయి. ఆ జయ విజయలు అంతటి వాళ్ళకి తనులు అక్కడి నుంచి తన్నాడు ఇక్కడికి వచ్చి పడ్డావు మళ్ళీ మూడు జన్మలు కదా. మరి అదండి విషయం తెలుసు. ఆ బ్రహ్మభువనాల్లో కాహ పునరావర్తిన అర్జున, అదే చెప్తున్నారు. ఆ బ్రహ్మలోకం వరకు పునరావర్తిన, అన్నీ మళ్ళీ 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 వచ్చేటివి, వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే. మామూపేత్యతో నన్ను చేరుకుంటేను కౌంతేయ పునర్జన్మ నా విద్యతి, నన్ను కాని చేరుకున్నావు మళ్ళీ నువ్వు ఇక్కడ పుట్టాల్సిన అవసరం ఏ లేదు. కానీ బ్రహ్మలోకం వరకు కూడా అంటే ఇక్కడ రెండు రకాల విషయాలు. బ్రహ్మలోకం వరకు అంటే దాని కింద ఉన్న లోకాలన్నీ మళ్ళీ మళ్ళీ వెళ్ళి రావాల్సినటువంటివి, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే. మరి బ్రహ్మలోకానికి వెళితేనండి అక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఏంటి అంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు బ్రహ్మదేవుడు ఉన్నంత వరకు కఠినమైన నియమాలతో ధ్యానం చేయగలగాలి. అక్కడ ఆయన నిరంతరం ధ్యానమే. ఏమండి మధ్య మధ్య మంచి ఫుడ్ పెడతారా అండి, ఫుడ్డా గిడ్డా, కనీసం రా ఫుడ్ అన్నా ఇస్తారా అండి? అసలు కూరగాయలే పండించరు అక్కడ. ఇంకా స్వర్గం అన్నా ఏం అమృతం అన్నా ఇస్తారు? అక్కడ కాఫీ నీళ్ళు కూడా ఉండవు. స్వర్గలోకంలో అస్సలే ఉండవు. హోటల్స్ ఉండవు, క్యాంటీన్స్ ఉండవు, కనీసం మంచినీళ్ళు కూడా ఉండవు.
ఏమీ లేదు, 24 అవర్స్ ధ్యానం 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 ధ్యానం. ఎవడైనా పొరపాటుగా కన్నెత్తి ఏమైనా చూడకూడదు చూశాడో చచ్చాడే, వాళ్ళెవరు? విశ్వావసుడు, గంగాదేవి, వాళ్ళే ఆమె వైపాడు చూశాడు అని వాళ్ళిద్దరిని శాపం పెట్టేశాడు. పండు భూలోకంలో పుట్టినాను, ఆయన శంతనడుగు పడితే ఆ గంగే మళ్ళీ ఆయనకు భార్య అవుతాడు. భీష్ముని కన్నా ఎక్కడ బ్రహ్మలోకం ఉంటేనే అంత నియమాలు, అంత భయంకరమైన నియమాలు అక్కడ. సో కాబట్టి అక్కడే ఉండి బ్రహ్మదేవుడు ఉన్నంత వరకు అక్కడ ఉండాలి. బ్రహ్మదేవుడు ఎన్నేళ్ళు ఉంటాడండి? ఆయనకు 100 సంవత్సరాలే. అయితే మన సంవత్సరాలు కాదు, 1000 మహాయుగాలు ఒక పగలు, 1000 మహాయుగాలు ఒక రాత్రి, 2000 మహాయుగాలు ఒక రోజు, అలాగా 365 రోజులు ఒక సంవత్సరం, అలాగా 100 సంవత్సరాలు ఉంటాడు ఆయన. ఆయనకి 50 సంవత్సరాలు నిండిపోయాయట. 51వ సంవత్సరంలో ఉన్నాడట, ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాడట ఆయన. 51వ సంవత్సరంలో అంటే ఆయనకి 50 ఏళ్ళు నిండి అంతవరకు, అంటే ఆయనకు 100 సంవత్సరాలు వచ్చేంతవరకు అక్కడ ధ్యానం చేస్తూనే ఉండదు, ధ్యానం చేస్తూనే ఉండదు, ధ్యానం చేస్తున్నారు. ఒక గంట క్లాసులో కూర్చోవాలి అని అంటే నీ ఎంత బాధగా ఉంటుందో కదా. ఆయన అయితే క్లాసులు చెప్తాడట, ఆయన ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంటన్నర చెప్తాడట, తెలుసా? ఉదయం 48 కోట్ల సంవత్సరాలు ఒక క్లాసు, ఉదయం 48 కోట్ల సంవత్సరాలు ఒక క్లాసు, సాయంత్రం 70 కోట్ల సంవత్సరాలు ఒక క్లాసు. అర్థమైందా? మార్నింగ్ క్లాస్ 48 కోట్ల సంవత్సరాలు, ఈవినింగ్ క్లాస్ 70 కోట్ల సంవత్సరాలు, 75 కోట్ల సంవత్సరాలు క్లాస్. మిగతా సమయం అండి అట్లాగ పార్కుకి వెళ్ళి రావచ్చా, పబ్బులకి వెళ్ళి రావచ్చా, ఏముండవు అక్కడ. ధ్యానం 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 ధ్యానం. ఆ బ్రహ్మభువనాల్లో వెళ్ళాలనుకున్నావా బ్రహ్మలోకానికి? ఇదే పరిస్థితి. కానీ ఆ లోకం తప్ప ఆ కింద ఉన్న ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. కింద ఏమున్నాయండి? చాలా ఉన్నాయి. స్వర్గలోకం, పితృలోకం, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ లోకం, ఇంకా 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 చాలా లోకాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే. పునరావర్తిన మామోపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కానీ ఇక్కడ ఆత్మను కానీ చేరుకున్నావో మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఆత్మతత్వాన్ని అందుకునేంత వరకు తిరగాల్సిందే, తిరగాల్సిందే, తిరగాల్సిందే. అయితే నీకు ఇక్కడ అవకాశం వచ్చింది. అక్కడ అన్నారే వివేక చూడంలో 3వ శ్లోకంలోనే చెప్తారే, దుర్లభం త్రయమే వైతత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. అయ్యా, ఈ 3 మానవులకి అత్యంత అరుదుగా దొరుకుతాయి. ఏమిటి? మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయం. మనిషిగా జన్మడమే, జన్మించడమే ఈ భూమి మీద అత్యంత అరుగు. అందులో నాకు మోక్షం కావాలనే కోరిక ఉంది, ఇంకా చాలా అరుదుగా వస్తుంది. అది కలిగినప్పటికీ కూడా మహాత్ముల యొక్క ఆశ్రయం దొరకడం అనేటువంటిది ఇంకా చాలా కష్టమైనటువంటిది. సో కాబట్టి ఏంటి అని అంటే, ఈ 3 కానీ లభించాయా, ఆత్మను అందుకోవడంలో నెగ్లెక్ట్ చేయకు. అందుకోగలిగితే అంతకంటే గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదయ్యా. సో ఇది కాబట్టి ఏంటంటే, బ్రహ్మలోకానికి కింద ఉన్న అన్ని లోకాలు తప్పనిసరిగా తిరుగుతూ 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 ఉండాల్సిందే. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆయన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ బ్రహ్మలోకంలో కూడా నువ్వు ఏదైనా చేయకూడదని చేస్తే మళ్ళీ ఇసిరేసేస్తాడు ఆయన కింద. సో కాబట్టి ఏంటి అని అంటే, అర్జున నన్ను కానీ చేరుకున్నావు, నీకు మనల్ని అయ్యా అదేదో కొత్తగా ఒక విషయం చెప్తున్నావు, బ్రహ్మలోకం బ్రహ్మలోకం అని చెప్పి దాని గురించి ఏదో కొంచెం తిప్పి వదిలేసావు. ఆ బ్రహ్మలోకాన్ని గురించి కొంచెం వివరించవా ఇంకా చూడండి. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రవిదోజన అవ్యక్త వ్యక్తయ సర్వ
प्रभवंच हरागमे रात्र्यागमे प्रलीयंते तत्रैवाव्यक्त संज्ञके। सहस्र युग पर्यंतम ब्रह्मण विदुः अया ब्रह्मदेवुड़ी पगलू अंटे वेय महायुगा ब्रह्मदेवड़ पगल वे महायुगा अवना प्रति महायुग में नाग युगा कृत त्रेत द्वापर कलि नाग महायुग नाग युगल की नलभ रूं लक्षल अरवे वेल संवस टाइम ఈ నాలుగు యుగాలు కలిపితే 42,60,000 సంవత్సరాలు అని ఒక మహాయుగానికి ఇలాగ 1000 మహాయుగాలు అని అంటే 420 కోట్ల 60 లక్షల సంవత్సరాలు 420 కోట్ల 60 లక్షల సంవత్సరాలు ఇది బ్రహ్మదేవుడికి ఒక పగలట మరి రాత్రి రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రి విదోజనాః ఈ బ్రహ్మదేవుడి యొక్క పగలు రాత్రిని గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉన్నారట అంటే వాళ్ళు కూడా ఉన్నారు బ్రహ్మదేవుడి గురించి తెలిసిన వాళ్ళు అంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు లేస్తాడో చూసిన వాళ్ళు ఉన్నారట అంటే వాళ్ళు ఎలా ఉండాలి అవునా వాళ్ళు ఎలా ఉండాలి ఆయనకు పగలు ఇది వెయ్యి మహాయుగాలు ఆ రాత్రి అవుతున్నాయి ఆయన పడుకుంటాడట మళ్ళీ వెయ్యి మహాయుగాలు సమయం నిద్రపోతాడట వెయ్యి మహాయుగాలు ఆయనకు ఒక రోజు అంటే 2000 మహాయుగాలు ఎనిమిది వందల 50 కోట్ల 60 లక్షల సంవత్సరాలు 20 లక్షల సంవత్సరాలు 850 కోట్ల 20 లక్షల సంవత్సరాలు ఆయనకు ఒక్క రోజు ఏమండి ఆయనకు రాత్రి పగలు జరిగింది చూసేవాడు ఎవడన్నా ఉంటాడా అంటే ఉన్నారట చాలామంది ఉన్నారట బ్రహ్మదేవుడికి ఇట్లాగే ఒకసారి ఇప్పుడు అహంకారం వస్తే ఆయన అన్నాడట నాకంటే పెద్దవాడు ఎవడు ఉంటాడు ఈ భూమి మీద ఈ భూమి మీద కాదు భూమి లేకపోయినా ఉంటారా బాబు అని అన్నాడు ఆయన ఒకసారే అయితే ఎవరో చెప్పు అని విష్ణుదేవుడు పిలిచాడట నువ్వు నీ రూపంలో వెళ్ళకు మారువేషంలో వెళ్ళు నేను చెప్తాను రా ఆయన భూలోకానికి వెళ్ళి అక్కడ భరత భూమిలో ఒక చోట అరణ్యంలో రోమహర్షుడు అనే ఒక ఋషి ఉన్నారు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన వయస్సుతో కనుక్కురాపో అని అన్నాడు నేరుగా ఎదుకుంటూ వచ్చారు బ్రహ్మదేవుడు పెద్ద కష్టమేం కాదు కదా నేరుగా వచ్చేసాడు గుర్తుపట్టేశాడు గుర్తుపట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా రోమహర్షుడు అంటే మీరేనా అండి అవునా ఓకే ఆయన అడిగాడట అయ్యా మీ వయసు ఎంతో చెబుతారా నాకు గుర్తులేదు అని ఏం చేయాలి బ్రతిమాలుకున్నాడు చెప్పలేదు నాకు గుర్తులేదు అయ్యా అన్న తర్వాత ఈయన వెళ్ళిపోబోతూ ఉంటే వెంటనే ఓ బయటరా అన్నాడు ఏమన్నాడు ఓ బయటరా అన్నాడట ఎవరిని బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు ఏం చెప్పేస్తాడు అని చెప్పి ఇదిగో చేయిడు చూపించాడట ఏమిటి అన్నాడట అక్కడ చూడు అన్నాడట చేతి మీద కొన్ని వెంట్రుకలు లేవట ఒక చోట జనరల్గా ఏమంటాం పేరు కట్ చేసిందో ఏదో అంట లేకపోతే ఇంకేదైనా చర్మవ్యాధం కాదు 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 బాగా పరిశీలించి చూడు అక్కడ ఎన్ని వెంట్రుకలు వెళ్ళిపోయి ఉన్నాయో చూడు అన్నట ఏ గతి పట్టిందో చూడడానికి అవునా అక్కడెక్కడ ఉన్న బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి ఈయన చేతి మీద వెంట్రుకలు ఎన్ని వెళ్ళిపోయాయో రోమాలు ఎన్ని వెళ్ళిపోయాయో లెక్క పెట్టుకోవాల్సిన ఎట్లా లెక్క పెడతారండి ఆ రోమ కుపాలు అంటారు ఆ రంధ్రాలు ఉంటాయి కదా అవి లెక్క పెట్టాడట ఎన్నో అంకె చెప్పాడట అయ్యా ఎన్ని ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయి అన్నాడట సరేగానే అయితే ఇప్పుడు నువ్వు లెక్క కట్టుకో సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉన్నాడే ఆయన ఒక్కోసారి పుట్టిపోయేటప్పుడంతా నా చేతి మీద ఒక రోమం ఊడిపోతూ ఉంటుందయ్యా అన్నాడు అర్థమైందా బ్రహ్మదేవుడు పుట్టి పోయినప్పుడు ఆయన చేతి మీద ఒక రోమం ఊడిపోతుందట
అంటే ఆ రోమాలు లేని ప్రదేశం ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అంతమంది బ్రహ్మదేవులను చూశాను నేను అని అన్నాడు. ఈయన నిరుత్తరుడైపోయాడు. బ్రహ్మదేవుడికే మూర్ఛ వచ్చినంత పడైందట. అందుకే ఆయన పేరు రోమహర్షుడు అని అన్నాడు. రోమహర్షుడు అన్నాడు. ఎంత ఆయుష్ ఉండు, ఎంత వయసు ఉండాలి ఆయనకి? అవునా? సో కాబట్టి ఇప్పుడు అసలు బ్రహ్మదేవుడికే వయసు ఎంత చెప్పగలరా? ఎంత అనుకున్నాం? 850,20,00,000 సంవత్సరాలు ఇంటూ 365 ఇంటూ 100 లెగ్గటండి. మీ క్యాలిక్యులేటర్లు కూడా సరిపోవు, క్యాలిక్యులేటర్లు కూడా సరిపోవు కదా. అలాంటివి ఎంత ఉందో బ్రహ్మదేవుడి వయసు. ఇలాంటివి ఒక్కొక్క బ్రహ్మదేవుడు పోయేటప్పుడు ఒక్కొక్క రోమం రాలిపోతుంది అంటే 20 వయసు ఎంత ఉండాలి? ఇది అర్థమే కాలేదట. నీకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు రా బాబు అని. అందుకే ఇక్కడ అన్నారు ఏంటంటే, తే అహోరాత్ర విదాహ, బ్రహ్మదేవుడి యొక్క రాత్రి పగళ్ళ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏమిటి అంటే, ఇదిగా బ్రహ్మదేవుడికి 1000 మహాయుగాలు 1 పగలు, 1000 మహాయుగాలు 1 రాత్రి. ఆయన నిద్ర లేస్తూనే అహా అలాగా లేస్తూనే ఈరోజు ఏం పని చేయాలి ప్లాన్ చేసుకుంటాడట. అవునా? 1000 మహాయుగాలకు అవసరమైనటువంటి సృష్టి విధానాన్ని అంతటిని ప్లాన్ చేసుకొని పేపర్ మీద పెట్టి స్నానానికి వెళ్ళిపోతాడు. ఆయన తిరిగి వచ్చే లోపల వేడివేడిగా కాఫీ ఇస్తుందేమో సరస్వతీదేవి, కాఫీ ఇస్తుంది. తర్వాత టిఫిన్ తిని పని మొదలు పెడతాడు, లేదా మొదలై మొదలు పెట్టేస్తాడు. 1000 మహాయుగాలు అలాగే వస్తూనే ఉంటాయి. 1000 ప్రతి మహాయుగంలో క్రిత త్రేత ద్వాపర కలియుగాలు ఉంటాయి. ప్రతి 4 యుగాల్లో దశావతారాలు ఉంటాయి. అవును, విచిత్రం ఏంటో తెలుసా? ప్రతి కలియుగంలో ఇదిగో క్రీస్తు శకము 2020 అవునా సెప్టెంబర్ నెలలో మనం ఇలాగే భగవద్గీత చెప్పుకుంటూ ప్రతిగా ఇప్పుడు ఈ విధంగా ఇలాగ ఈ జూమ్లో ఎన్నిసార్లు కలిసాము అదట్లా చెప్తారండి. ఎందుకు చెప్పకూడదండి? అది చెప్పాడు కదా. ఓ సినిమా 100 రోజులు ఆడింది అంటే 100 సినిమాలు 100 రోజులు ఆడిపిస్తే 1 సినిమా 100 రోజులు ఆడింది అంటారా? లేదో ఒకటే అదే రీలే అయిపోయింది తిప్పుతున్నాడు, అయిపోయింది తిప్పుతున్నాడు, అయిపోయింది తిప్పుతున్నాడు, అయిపోయింది తిప్పుతున్నాడు. రోజుకు 4 సినిమాలు వేసాడంటే 100 రోజులు ఆడిందండి అంటారు. అలాగే బ్రహ్మదేవుడు కూడా అదే రీలే తిప్పుతూ ఉంటాడు. అదే రీలు 1000 సార్లు తిప్పితే ఆయన నిద్ర వస్తుంది అన్నమాట. బోరు కొట్టదు. ఏదైనా హాల్లో సినిమా 3 సార్లు 4 సార్లు వేసేటప్పటికే బోరు కొడుతుంది. అవునా కాదా? అవునా? అలాగే ఆయన కూడా బోరు నిద్రపోతాడు. ఆ నిద్రలో ఈ సృష్టి అంతా ఏమన్నా మొత్తం లైవ్ అయిపోతుంది. భూమి నీటిలో కలిసిపోతుంది, నీళ్లు ఆవిరైపోతుంది, అగ్నిగా మిగులుతుంది, అగ్ని వాయువులో కలిసిపోతుంది, వాయువు ఆకాశంలో కలిసిపోతుంది, ఆకాశం మాయలో కలిసిపోతుంది, మాయ బ్రహ్మదేవుడు కలిసిపోతుంది. ఏముండదు. ఎక్కడికి వెళ్తారండి వీళ్ళందరూ? అవ్యక్తాత్ సర్వాహ వ్యక్తయః. అవ్యక్తం అనే మాయ నుండి అందరూ అలా అలా బెలి 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 పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సర్వాహ ఆహహ ఆగమే ప్రభవంతి. పగలు రావడంతో, బ్రహ్మదేవుడు పగలు రావడంతో అవ్యక్తం నుండి అందరూ బిలి 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 పరిగెత్తుకుంటూ. రాత్రి అయితే పక్షులన్నీ ఎక్కడ ఉంటాయండి? ఎక్కడున్నా ఏమి తెలియవు. గప్చిప్మని ఎక్కడో చెట్ల మీద అట్లా కనిపి ఉంటాయి. తెల్లారుతుంది అంటే కిలకలా రావాలి ముందు. ఈ గొర్రెల కాపర్లు ఉంటారు చూడండి, గొర్రెలన్నీ దొడ్లో దొలితే గొర్రెపిల్లలన్నీ తీసుకో పెద్ద బుట్ట ఉంటుంది ఒకటి, దాని కింద వేసేస్తారు. అయిపోయాను రాత్రి అంతా. ఏమన్నా అరిసాయంటే అవేవే తోడేళ్ళు నక్కలో ఏదో చెత్తుకెళ్ళిపోతాయి. ఏం కాదు, తెల్లారేటప్పటికి ఆ గంపట్టెత్తునే గుడి 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 అన్నీ వచ్చేస్తాయి. సేమ్ వే అవ్యక్తం అనే ఆ మాయలోకి వెళ్ళిపోతారట అందరూ. బ్రహ్మదేవుడికి రాత్రి అవుతుంది, ఎవరో కనిపించరు. రాత్రి అయితేనే పట్టణాల్లో కూడా ఏమవుతారు, పల్లెల్లో కూడా ఏమవుతారు,
అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పల్లెల్లో ఉన్న బయటకు వచ్చి కొనుక్కుంటారేమో, పట్టణాల్లో ఒకడు కూడా కనిపించరు బయట, అవునా కాదా? ఎవడో కనిపించరు పల్లెల్లో, హాయిగా బయట చూడుకుంటారు, పల్లెల్లో కనిపించరు. రోజంతా ఓ క్రికెట్ తిరుగుతున్నటువంటి జనాలంతా రాత్రి అయ్యేటప్పటికి ఒక్కడ కనిపించడు. అవి ఎత్త ఇళ్ళల్లో ఉంటారు లేండి. అలాగే ఇది మాయ, పెద్ద గుహ, దాంట్లోకి వెళ్ళిపోతారు అందరు. రాత్రి ఆగమే ప్రళీయంతే తత్తైవ అవ్యక్త సంజ్ఞకే. రాత్రి అవుతూనే అందరూ గుహ లాంటి ప్రదేశంలో చేరిపోతూ బ్రహ్మదేవుడికి రాత్రి, మనకు రాత్రి అయితే ఇంట్లోకి వెళుతున్నాం, కానీ బ్రహ్మదేవుడికి రాత్రి అయితే ఒక్కడ కూడా కనిపించరు, సర్వలోకాలు వెళ్ళిపోతాయి. ఏమిగలవు బ్రహ్మదేవుడికి? పగలొస్తూనే అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎవరయ్యా? ఏమయ్యా? రాత్రి మూసిపెట్టిన పక్షులు గొర్రెలు తెల్లారేటప్పటికి మారిపోయి వేరేట వచ్చేస్తాయా? అవునా? రాత్రి రాత్రి 9 గంటలకో 10 గంటలకో ఇంటికి వచ్చిన డాక్టర్ గారు స్నానం చేసి బాగా భోజనం చేసి పడుకున్నారు ఇంట్లోకి వెళ్ళి, తెల్లారేటప్పటికి కలెక్టర్ అయ్యి బయటకు వస్తాడా? ఇంజనీర్ అయ్యి బయటకు వస్తాడా? లాయర్ అయ్యి బయటకు వస్తాడా? డాక్టర్ అయినా బయటకు వస్తాడు. అవునా? ఎవరు నిద్రలోకి వెళుతూ ఉన్నారో అలాగే వాళ్ళు అదే విధంగానే బయటకు వస్తున్నారు. అలాగే అవ్యక్తంలోకి ఎవరు వెళుతూ ఉన్నారో అదే స్వభావాన్ని పట్టుకొని మళ్ళీ బయటకు వస్తూ ఉన్నారు. కొత్తది రాదు, కొత్త ప్రపంచం లేదు. ప్రతిసారి బ్రహ్మదేవుడికి ఎవరైనా దీంట్లో నుంచి తరించేశారు అని అనుకోండి, బ్రహ్మదేవుడు మేల్కొండేటప్పుడు తరించాడు, అవడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఆత్మను అందుకున్నాడా, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. లేదు అంటే అందరూ వాళ్లే బిల్ల 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 పరిగెత్తుకుంటూ, ఎవరు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు ఆయా యుగాలలోనే పుడతారు. అలాంటి క్లైమేట్ ఎదురైనప్పుడే పుడతారు. అవునా? కలెక్టర్ ఆఫీస్ నుండి ట్రాన్స్ఫర్ అయినవాడు కలెక్టర్ ఆఫీస్కే వెళ్తాడు, ట్రెజరీ ఆఫీస్ నుండి ట్రాన్స్ఫర్ అయినవాడు అక్కడికే వెళ్తాడు. అవునా కాదా? ట్రాన్స్ఫర్ అయినా అక్కడికే వెళ్తాడు. అయ్యా ఇక్కడ కూడా ఏంటి అని అంటే, అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు లోపలికి, ఏ జీవులు ఏ సంస్కారాలని కర్మఫలాలని దాచుకొని లోపలికి వెళుతున్నారో వాళ్ళు మళ్ళీ అలాగే వస్తారు, అలాగే వస్తారు. వేరుగా మార్పు రావడానికి అవకాశాలు ఏమి లేవు. నువ్వు నిద్రలోకి ఎలా వెళుతున్నావో మేల్కొనేటప్పుడు అట్లాగే వస్తావు, మేల్కొనేటప్పుడు అలాగే వస్తావు, వేరుగా ఏమి రావడానికి అవకాశం లేదు. రాత్రి ఆగమే ప్రళీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుడికి రాత్రి అవుతున్న అందరూ వెళ్ళిపోయారు, బ్రహ్మదేవుడు పగలవుతున్న అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు అక్కడ నుండి, వేరుగా ఏమి లేదు. భూత గ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి ఆగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తః సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి సహ భూతగ్రామః ఏవ అయం భూత్వా భూత్వా ప్రళీయతే. అయ్యా ఆ జీవరాశులే, వేరుగా ఏ జీవరాశులు లేవు, వాళ్ళే మళ్ళీ పుడుతున్నారు మళ్ళీ చస్తున్నారు, మళ్ళీ పుడుతున్నారు మళ్ళీ చస్తున్నారు, వేరే ఏమి లేవు. రాత్రి ఆగమే అవశః పార్థ ప్రభవతి అహహాగమే. ఏమయ్యా? మనుషులు వాళ్ళే 100 ఏళ్ళు బతికినా కదా, కాకపోతే ప్రతిసారి దసరా వచ్చినప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవచ్చు నేను. అవునా? పండుగ వచ్చినప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవచ్చు. అలాగే ప్రతిసారి పుట్టేటప్పుడు ఏంటి అంటే దేహాలు ఉన్నాయే,
రకరకాల కొంచెం కొంచెం మార్పులు చేర్పులతో రావచ్చునేమో, కానీ లోపల ఉన్న వ్యక్తిత్వం అదే. కర్మఫలాలను బట్టే దేహాలు పరిగెత్తుకుంటూ బయటకు వస్తూ ఉన్నాయి. నీకున్న రంగు ఇష్టపడకపోతే ఇంకొంచెం మార్పు రావచ్చు, నీకున్న హైట్ ఇష్టపడకపోతే ఇంకొంచెం మార్పు రావచ్చు కదా, నీకున్న ఇది బాడీ ఇష్టపడకపోతే ఇంకొంచెం మార్పులు రావచ్చు, కానీ లోపల నేచర్ ఏది తీసుకెళ్తున్నావు అదే పట్టుకొని వస్తావు, అదే పట్టుకొని వస్తావు. ప్రతిసారి బ్రహ్మదేవుడికి పగలొచ్చినప్పుడు వాళ్ళే వస్తున్నారు, రాత్రి వచ్చినప్పుడు వాళ్ళే వెళుతున్నారు, వాళ్ళే వెళుతున్నారు, వాళ్ళే వస్తున్నారు. ఏమయ్యా ఎప్పుడు ఇట్లాగే జరగాల్సిందేనా? మరి అంతే కదా, మరి దీన్ని దాటే అవకాశాలు ఏం లేవా? నన్ను చేరుకుంటే ఇది ఎండ్ అవుతుంది. మరి నువ్వెక్కడున్నావు? అదే, నువ్వు అవ్యక్తం దాకా వస్తున్నావే, అటు పక్కనే ఉన్నా నేను. నువ్వు అక్కడికి వచ్చేటప్పటికి నిద్రపోతున్నావు, మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తున్నావు. ఒక్క స్టెప్ వేస్తే నేను కనిపిస్తా, అవునా? చూడండి, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, దాని పక్కనే తురియం. తురియం అనేది దాని పక్కనే, కానీ మనం ఒక్కడికి అట్టేయంగా. అలాగే ఇప్పుడు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాము, మాయదాకా వెళ్ళరు, మళ్ళీ వస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడే కనిపిస్తుంది కదా, బతికిన రోజులు సుషుప్త దాకా వెళతామేమో, కానీ ఒక్కొక్క రోజు సుషుప్తిలో కూడా వెళ్ళలేమండి. అప్పుడప్పుడు కొంచెం ఫోన్ చేస్తాం, స్వామి నిద్ర రావట్లేదు, స్వామి నాకు వారం రోజుల నుంచి నిద్ర రావట్లేదు, స్వామి నా దగ్గర ఏమైనా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయా? అవునా అని అనలేం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని అనలేం కదా. అవన్నీ అయిపోయిన తర్వాత వస్తారు, ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఏం పనులు చేస్తున్నావు, ఏదో ఆలోచన చేసి అదిగో అట్లా ఏదో మంచి ఇట్లా వస్తుంది అని చెబుతాం, అంతే కదా. సో కాబట్టి ఏంటో కొంతమంది చెప్పను కూడా చెప్పరు, అత్రంతా నిద్ర ఇవ్వట్లేదు, నా 5 నిమిషాలు పట్టి. కారణం ఏంటి? సుషుప్తి దాకా కూడా వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తున్నావు. అత్రంతా కలలే కలలండి, కలలే కల. గాఢ నిద్ర కూడా పట్టట్లేదు. ఓకే, గాఢ నిద్ర పడుతుందండి, మరి అక్కడి నుంచి వెనక్కి వస్తున్నావు కదా, అటుపక్క ఏదో తుంగి చూడొచ్చుగా, పరమాత్మ కనిపిస్తాడు. కారణ శరీరం దాకా వెళుతున్నావు, కారణ శరీరం దాటితే పరమాత్మ. అయ్యో నువ్వు నిద్రలో వెళ్ళలేవు, ఎందుకంటే నిద్రపోయావుగా కదా. నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందండి, ఒక స్టెప్ ఇచ్చా. ఒకవేళ నిద్రలో నడిచావు అని అనుకోండి, బిల్డింగ్ పైగా కింద అనుకో, కింద పడితే కాలు చేతులు విరిగిపోతాయి. నిద్రలో నడిస్తే లాభం లేదు, అవునా? మరి ఎక్కడ నడవాలండి? ఇక్కడ సంపూర్ణమైన మెలకు ఉండాలి. అదంటే ఏంటి? ఏం లేదు, ఆత్మలో మేలుకోవడం. నువ్వు మేలుకో ఉన్నప్పుడే కారణితులు ఏమీ కనిపించలేదంటారు కదా, ఆ స్థితికి తీసుకెళ్ళిపో మనసుని. అప్పుడేమవుతుందండి? దానికేనారు తస్మాత్తు పరహ భావ అన్య, రోజు అక్కడికి వెళ్తున్నావే అవ్యక్త, కారణిద్ర ఏం కనిపించిన చోటుకు వెళ్తున్నావే, దానికంటే అటుపక్క ఇంకొకటి చాలా పెద్ద స్థితి ఒకటి ఉంది, అవ్యక్తాత్ అవ్యక్త. రోజు గాఢ నిద్ర అవ్యక్తమేగా ఏం కనిపించదుగా, అవ్యక్త అవ్యక్తాత్ అవ్యక్త, దానికంటే ఇంకొంచెం ఇంకో స్టెప్, అది కూడా అవ్యక్తం, అవ్యక్తాత్ అవ్యక్త. దాని పేరు ఇంకొకటి అయితే చెప్పచ్చు కదా, నీకు కనిపిస్తే కదా చెప్పడానికి, మాయా అవ్యక్తమే, కారణ శరీరం అవ్యక్తమేగా, దానికి వెనకలో ఇంకొక అవ్యక్తం ఉంది, సనాతన హరి ఎప్పటి నుంచో ఉంది. ఈ అవ్యక్తం ఉంది కారణ శరీరం ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, కానీ ఆ వెనకలో ఉన్న అవ్యక్తం ఉంది, అది ఎప్పుడు మార్పులే లేకుండా ఉంటుంది, ఎప్పుడూ ఒకటో ఉంటుంది. యహ సర్వేష భూతేషు, ఎక్కడ సర్వజీవరాశులు నశించిపోయినప్పటికీ కూడా నా వినశ్యతి, అది నశించదు. సర్వజీవరాశులు వెళ్ళి ఆగిపోతున్నాయి, కనిపించకుండా పోతున్నాయి, ఇక్కడ ఉన్న జీవరాశులు అన్నీ నశించిపోయినాయి, అది మాత్రం నశించదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఏది అవ్యక్తం కంటే అవ్యక్తమైంది, అదే ఆత్మ. స్థూల శరీరం మేలుకోందా ప్రపంచం కనిపిస్తుంది, సూక్ష్మ శరీరం మేలుకోందా కలైనా కనిపిస్తుంది,
స్థూల సూక్ష్మ శరీరాలు నిద్రపోయాయా? జీవుడు తను దాటేసి పావన శరీరంకి వచ్చాడు, ఏం కనిపించదు. ఇది అవ్యక్తం, ఏమీ కనిపించట్లేదు అని నీకు తెలుస్తుందిగా. ఆ నువ్వెవరు? అవ్యక్తాత్ అవ్యక్త. ఈ నేనులోకి నువ్వు కానీ చేరుకోగలిగేటట్లయితే ఇక మళ్ళీ చనిపోవాల్సిన అవసరం లేదు. సర్వజీవ రాశిలో చనిపోయిన నువ్వు మాత్రం అట్లాగే ఉంటావు, శాశ్వతంగా ఉంటావు, ఎప్పటికీ ఉంటావు. ఎవరయ్యా ఆయన? శ్లోకం చదివించలేదు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాంగతిం యం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్త, ఆ అవ్యక్తం ఉంది, అక్షర నాశరహితమైంది. ఈ అవ్యక్తమైన మాయ ఎప్పుడు మారిపోయేది? ఆ అవ్యక్తం ఉంది, అక్షర నశింపులేనిది. ఇది ఉక్త తమాహు పరమాంగతిం, దాన్నే పరమగతి అని అంటున్నారు. ఎం ప్రాప్య ననివర్తంతే, దేన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. తద్ధామ పరమం మమ, తత్ మమ పరమం ధామ, అదే నా పరంధామం. కొంతమంది పేర్లు కూడా పెట్టుకుంటారు, పరంధామయ్యా. బుల్లు కథలు కూడా ఉన్నాయి, పరంధామయ్య శిష్యుల, పరంధామయ్య శిష్యుల కథ కదా. తత్ మమ పరమం ధామ, అదే నా లాస్ట్ హౌస్, లాస్ట్ స్టేజ్, అక్కడ దాకా వెళితే ఇక ఎండ్ బోర్డు. అక్కడక్కడ కొన్ని రోడ్లు ఉంటాయి కదా, ఎండ్ అని అంటుంది. ఇంకా దాటకూడదు, అక్కడ దాటితే పడిపోతావు ఎక్కడ కిందలో. ఇక్కడ పడిపోవడానికి కూడా ఏమీ లేదు, ఫైనల్ డెస్టినేషన్ ఏది? నేనే. ఈ నేనును కానీ చేరుకున్నావు, ఇక ఆ పక్క ఏమీ లేదయ్యో, ఏమి కావాలని అనిపించడానికి కూడా లేదు. ఇది తెలిస్తేనే వెళ్తాం అక్కడికి. కాబట్టి అటు పక్క ఇంకేమన్నావండి? ఇక్కడ నువ్వు బాగా తెలుసుకో, అక్కడ దాకా వెళ్ళాలి కదా. అదే ఉంది, ఆ పక్క ఏమీ లేదు. తొంగి చూడడానికి కళ్ళు కూడా ఉండవు, తిరిగి చూడడానికి కాళ్ళు కూడా ఉండవు, టచ్ చేయడానికి కనీసం ఆలోచించచ్చు కదా ఈ మైండ్ కూడా అక్కడ లేదు. ఏముందండి, నువ్వు అక్కడవే మిగిలిపో. మరి దేవుడు? ఆయన కూడా లేదు. మా ఆవిడని తీసుకెళ్ళచ్చు అక్కడికి, మీ ఆవిడ చేయబడుకుంటే వెళ్ళలేవు. సరేనండి, కనీసం మా ఆవిడ తీసుకెళ్ళచ్చుగా. న్యాయం చేయబెట్టుకుంటే ఎక్కడ ఎవరికి వాళ్ళు వెళ్ళాల్సింది అక్కడ. ఈ శరీర మనోబుద్ధులన్నీ ఇక్కడ పారేస్తేనే అక్కడ దాకా వెళ్ళగలిగింది. ఎలా అండి? ఏమండి అక్కడ దాకా వెళ్ళి ఏమేం కనిపిస్తాయి? ఏమేమి కనిపిస్తాయి? చక్కగా మంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కామనుకోండి, మన హైదరాబాద్లోను వరంగల్లోను కాశ్మీర్ వెళ్ళాలి, జమ్మూ దాకా వెళ్తాం, అలాగా వెళుతూ ఉంటే మనసు కానీ మన స్వాధీనంలో ఉంటే మొత్తం ట్రైన్ జర్నీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఏ బోర్ కొడుతుందండి, ఎందుకు ఫ్లైట్ ఎక్కేస్తే అలాగే నేను అక్కడ దాకా వెళ్ళాలి అంటే అన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చా? లేట్ చేయకు, లేట్ చేయకు. ఇంకా విశేషం ఏంటంటే ఎక్కడైనా ఆగిపోయే పరిస్థితులు రానే ఇవ్వు. నా ఓన్ వెహికల్ వెళ్తానండి, నువ్వు ఎక్కడైనా ఆగిపోవచ్చు, ఎందుకంటే నీ చేతిలో ఉంటుంది. ట్రైన్ ఎక్కితే అది ఆగాల్సిన చోట మాత్రమే ఆగుతుంటుంది. మరి ఫ్లైట్ ఎక్కితే ఎక్కడ ఆగదు, అక్కడ దిగేస్తుంది. నువ్వు ఏది ఎట్లా వెళ్తావు? కర్మలు చేస్తూ వెళ్తావా, భక్తితో వెళ్తావా, జ్ఞానంతో వెళ్తావా, డైరెక్ట్గా జంప్ చేస్తావా ఆత్మ విచారణతో? నీ సాధన విధానం మీద ఆధారపడి. బట్ అయ్యా అక్కడికి వెళ్తే మాత్రం మళ్ళీ తిరిగిరాం. అదేంటండి? ఎస్ అంటే ఇంక మళ్ళీ మా వాళ్ళని చూసుకునే అవకాశం ఉండవా? మీ వాళ్ళ మీద ప్రేమ ఉంటే అక్కడ దాకా వెళ్ళలేవు. అంటే ఏ ప్రేమ లేని వాడు అక్కడ దాకా వెళ్తాడా? ఓ అది కాదు, అది కాదు, పరమ ప్రేమ స్వరూపి అయిన వాడే అక్కడ దాకా వెళ్తాడు. ఏదో కొంచెం గిజ్జు 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 గిజ్జు
గజిబిజులన్నీ పోతేనే అక్కడ దాకా వెళ్ళేది. ఏమంటే క్లారిటీ ఇవ్వండి అండి, నీ లోపల క్లారిటీ చూసుకో. ఏం చూడొచ్చు, చూడడం ఆపితే అదే మిగులుతుంది. చదా వస్తుంది ఆ మచిలీలు ఏమైనా కొంచెం తెలుసుకోవాలి అని అనుకుంటే రేపు తెలుసుకుందాం. హరియో. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.